పొలిటికల్స్ ఫుడ్ అండ్ ట్రావెల్ ఛానల్ జాగ్రీ లెమనేడ్. ఆ డ్రింక్ ఎలా తయారు చేసుకుంటారు, దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో కూడా తెలుసుకుందాం. సో ఓకే, దిస్ ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ద ఫేమస్ డ్రింక్ ఫ్రమ్ అవర్ యాన్షియంట్ ఎండ్ అండి. సో మనం ఇంట్లో మీరు ఎప్పుడైనా శ్రీరామనవమికి మీ ఇంటికి వెళ్తే మన ఇంట్లో చేసుకునేటప్పుడు పానకం వడపప్పు ఇస్తారండి. సో శ్రీరామనవమి ఎస్పెషల్లీ ఇట్ విల్ ఫెస్టివల్ విల్ కమ్స్ ఆన్ సమ్మర్ టైమ్, మీరు ఎప్పుడైనా చూస్తే. సో ఎందుకు శ్రీరామనవమికి పానకం ఇస్తారంటే, సో ఈ శ్రీరామనవమికి పానకం మనం ఇచ్చేటప్పుడు అది మన హెల్త్కి చాలా బెనిఫిటెడ్గా ఉంటుంది, చాలా కోల్డ్ ఉంటుంది. మీకు ఎప్పుడైనా బాడీలో వేడి చేసినా, ఎప్పుడైనా మనకి బాడీ హీట్ అనిపిస్తుందన్నా కూడా మన ఇంట్లో బెల్లం ఉంటుందండి, ఇది న్యాచురల్ ఇంగ్రీడియంట్. సో బెల్లంని పానకం చేసుకొని మనకు తాగితే హెల్త్కి చాలా మంచిదండి, వేడి కూడా తగ్గిస్తుంది. ఆన్ దట్ బేస్ వీఆర్ ప్రిపేరింగ్ దిస్ డ్రింక్ అండి. దిస్ ఈస్ జాగ్రీ లెమనేడ్ అండి. మీ హెల్ప్ కావాలి, కొంచెం జాగ్రీ వాటర్ అందులో పోయండి. పానకం అండి ఇది, నథింగ్ బట్. సో యూ కెన్ జస్ట్ యాడ్ ఇట్ ఆన్ దిస్ మ్యామ్. ఫుల్ వేసేయండి. ఫుల్ వేసేయండి మేడం. ఓకే. ఇందులో మనం ఏం షుగర్ యాడ్ చేయట్లేదండి, ఇది అందులో ఆల్రెడీ మనకు షుగర్ ఉంటుందండి. బెల్లం అంటే మనకు స్వీట్నెస్ కోసం వాడతాం కదండి, సో ఆల్రెడీ దీంట్లో షుగర్ ఉండేది. జస్ట్ వీ విల్ యాడ్ సమ్ లెమన్ జ్యూస్ ఆల్సో, కెన్ యూ ప్లీజ్. ఓకే, ఇంకా కొంచెం అండి. ఎస్, ఎనఫ్. సో దీంట్లో కూడా మనము సబ్జా యాడ్ చేద్దామండి. సో సబ్జా కూడా యాడ్ చేయండి. వన్ స్పూన్. వన్ స్పూన్ ఈజ్ మోర్ దెన్ ఎనఫ్ అండి ఫర్ అస్. ఓకే. సో సబ్జా యాడ్ చేసామండి. ఇందులో ఆల్రెడీ మనం లెమన్ యాడ్ చేసాం, పానకం వేసాం. దిస్ ఈస్ మనం యాడ్ చేసుకోవాలంటే ఇందులో కొంచెం మింట్ యాడ్ చేసుకోవచ్చు అండి. సో జస్ట్ ఫర్ ఎ గార్నిష్ వీ కెన్ యాడ్ సమ్ మింట్ లీవ్స్ అండి. ఓకే, వీఆర్ జస్ట్ మిక్సింగ్ అండి. సో మిక్స్ చేసుకున్నాం. ఓకే, వీ ఆల్రెడీ యాడెడ్ సమ్ మింట్ అండి. సో ఆన్ ద టాప్ వీ విల్ జస్ట్ యాడ్ ఫర్ ఎ గార్నిష్. ఓకే, ఒక మింట్ యాడ్ చేద్దామండి. సో ఇట్స్ లైక్ ఎ ఫ్లవర్ ఫర్ అస్. ఓకే, మింట్ యాడ్ చేసాము. సో దెన్ వీ విల్ గో విత్ స్ట్రా అండి. సో కొన్ని కొన్ని సార్లు మనకు స్ట్రాలో ఇది మన సబ్జా గిందలు రావడానికి అవకాశం ఉండదు. సో యూ కెన్ డ్రింక్ ఇట్ లైక్ హౌ ఇట్ విల్ కమ్ అండి. సో దిస్ ఈజ్ యువర్ నెక్స్ట్ జాగ్రీ లెమనేడ్ అండి. సో విచ్ యూ కెన్ డ్రింక్. ఓకే ప్లీజ్. సో ఫినిష్ అయిపోయిందండి మన థర్డ్ డ్రింక్ కూడా. ఇప్పుడు నేను టేస్ట్ చేయబోతున్నాను. చాలా బాగుంది సార్, టేస్ట్ గా కూడా ఉంది. సో ఎంతైనా లైక్ పానకం అంటే మనకు చిన్నప్పటి నుంచి చాలా ఇష్టంగా కూడా తాగుతాము. అండ్ అందులోను మీరు అన్నట్టు శ్రీరామనవమి స్పెషల్ గా చేసుకుంటాము, అది కూడా సమ్మర్ లోనే వస్తుంది. ఆ రాముని ఆశీస్సులతో మనం కూడా ఇంట్లో ఇలాంటి ఒక మంచి డ్రింక్ చేసుకొని తాగితే హెల్త్ కూడా చాలా మంచిది. నాకైతే చాలా బాగా నచ్చిందండి. సో చాలా చాలా బాగుంది, పిల్లలకి కూడా పెడితే చాలా హెల్దీ డ్రింక్ అని చెప్పొచ్చు. ఇది ఎస్పెషల్లీ బాడీ హీట్ తగ్గించడానికి అండి. సో ఇప్పుడు సమ్మర్లో మనం బయటకు వెళ్ళేసి వస్తాము, సో ఎప్పుడైనా మనకి హెల్త్ కాన్షియస్గా ఉండాలి. సో మనం వచ్చినప్పుడే కొంచెం బాడీ టెంపరేచర్ తగ్గినప్పుడు, సో మనం ఎలాగా మన టెంపరేచర్ పెరిగినప్పుడు వాటిని ఎలా కంట్రోల్ చేసుకోవాలి అనేది ఎస్పెషల్లీ డ్రింక్తో చేసుకోవచ్చు అండి. సో వన్ ఆఫ్ ద బేసిక్ డ్రింక్ అండి, మనం ఇంట్లో రెన్ని ఉన్న ఇంగ్రీడియంట్స్తో చేసుకునే డ్రింకే. సో వెరీ గుడ్ ఫర్ హెల్త్ అండి, బాడీ హీట్ని టెంపరేచర్ని కంట్రోల్ చేయడానికి చాలా ఉపయోగపడుతుందండి. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్, ఇలాంటి ఒక మంచి డ్రింక్ని మాకు చూపించారు. అంటే అఫ్కోర్స్ మీరు చూపిస్తున్న ప్రతి డ్రింక్ చాలా బాగుంది, స్పెషల్గా నాకు ఎక్కువగా నచ్చింది ఇదన్నమాట. సో మీరు కూడా ట్రై చేయండి. సో మనం ఇప్పుడు నెక్స్ట్ డ్రింక్లోకి వెళ్ళిపోదాం.